Namaste, Manapala Jewelers Summer Pinchu, ELLAALI MUCHATLUKI Swagatam, Suswagatam. So Manapala Jewelers lo latest collections chala unnayandi, bold ani collections unnayi. So Bangaram antane ladies chala cholu kosukuntaru, ade vidhanga chala ishtapadutuntaru. So naaku kuda chala ishtam Bangaram ante. So nenu kuda visit chesi vachanu, chala baunnayandi collections aithe, meeru kuda tappakunda vellandi. And Manapala Jewelers vari branches prati area lo unnayi. So meeru tappakunda velli variety collections unnayi, meeru tappakunda konugolu chestarani, ade vidhanga happy ga feel avutarani అనుకుంటున్నాను. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మన ఇల్లాలి ముచ్చట్ల కార్యక్రమానికి కాల్ చేసిన నంబర్స్ 0403939669, అదే విధంగా 0403939668 నంబర్స్ కి కాల్ చేయండి. మీ దగ్గర ఉన్న బోల్డ్ అని ముచ్చట్లను నాతో షేర్ చేసుకోండి. అదే విధంగా నేను అడిగిన క్వశ్చన్స్ కి సింపుల్ గా ఆన్సర్ చేసి బోల్డ్ అని గిఫ్ట్స్ ని మీ సొంతం చేసుకోవచ్చు. సో మన ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో, నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నామండి. నమస్తే పద్మ గారా? అవునండి. యా, ఎక్కడి నుండి? హైదరాబాద్ నుంచి. ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో యూసఫ్ గూడ అండి. యూసఫ్ గూడ. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిందా? అయిపోయిందండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇడ్లీ అండి, ఇడ్లీ తిన్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇడ్లీ తిన్నారు. ఓకే, ఇప్పుడు వంట ప్రోగ్రామ్ లో ఉన్నారండి. ఓకే, లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా? అవునండి. ఏంటి ఈరోజు స్పెషల్? ఈరోజు టమాటాలను వంకాయ కర్రీ అండి. మీరే చేస్తున్నారా వంట? ఎవరెవరు? మా అత్తగారు, మా తోటకోడలు, మా బావగారు. వావ్, ఇంకా మా పిల్లలు. పిల్లలు ఎంతమంది? ఇద్దరు పిల్లలు. ఏం చేస్తుంటారు? ఇప్పుడే పాపం స్కూల్ లో వేసామండి. ఓకే, ఇప్పుడే వేసారు. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 ఇయర్స్ అయిందండి. 6 ఇయర్స్? సో బాబు ఏం చేస్తుంటారు? బాబు చిన్నాడండి. ఇద్దరు చిన్నాడు. ఓకే, క్యూట్ ఫ్యామిలీ అండ్ బిగ్ ఫ్యామిలీ ఆల్సో. ఓకే, సో పద్మ గారు చెప్పండి, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఓకేనా? మీరు మీ స్టడీస్ ఎంత వరకు చేశారు? మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? టెన్త్ వరకు చదువుకున్నారు కదా? ఓకే, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయాలి. ఓకే, శంతనుడికి సత్యవతి వల్ల కలిగిన సంతానం ఎవరు? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నేను క్వశ్చన్ చెప్పిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది, మీరు ఆ టైంలో ఆన్సర్ చేయాలి. ఓకే, శంతనుడికి సత్యవతి వల్ల కలిగిన సంతానం? ఇద్దరండి. పేర్లు చెప్పగలుగుతారా? విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. ఏంటండి? విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. రైట్ ఆన్సర్? చిత్రాంగదుడు. ఓకే, చిత్రాంగదుడు. విచిత్ర వీర్యుడు కూడా అండి. ఓకే, ఇద్దరు ఉన్నారు అన్నట్టు. అవునండి. సో ఒకరి పేరు అయితే చిత్రాంగదుడు, ఇంకొకరి పేరు విచిత్ర వీరుడు. అవునండి. రైట్ ఆన్సరా? ఫిక్సా? ఫిక్స్ అండి. కంగ్రాచులేషన్స్ పద్మ గారు, చాలా గ్రేట్ అండి. అసలు నాకే తెలియదు ఆన్సర్ అయితే, బట్ మీరు ఇంత బాగా ఆన్సర్ చేశారు, ఇంత చిన్న టైంలో, ఇంత షార్ట్ టైంలో చేశారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, బోల్డ్ అండ్ గిఫ్ట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో. హలో, హాయ్, ఎవరు? నమస్తే అండి, నా పేరు విజయలక్ష్మి. నమస్తే అండి. విజయవాడ నుంచి ఎవరు మాట్లాడేది? విజయలక్ష్మి గారు. బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏమండి చేయలేదు అనిపిస్తుంది, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడరా? అదే, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తేనేమో కొంచెం గట్టిగా మాట్లాడతారు. బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకోండి, కొంచెం లోగా డల్ గా ఉంటారు కదా. నేనైతే హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను, అందుకే ఇట్లా అరుస్తున్నా. సో విజయలక్ష్మి, విజయవాడలో ఉంటారు కదా మీరు? విజయవాడలో ఉంటారు కదా? ఇంతకుముందు కాల్ చేశారా? నిన్న చేశారా? నా పేరు తెలుసా? నా పేరు తెలుసా మీకు? విజయలక్ష్మి గారు, నా పేరేంటి? ఇంకోసారి నా పేరు అడగను ఇంకా. అందరు సంతోషి గారు అంటున్నారు, సంతోషి గారు తెగ నవ్వుకుంటున్నారేమో నాకు తెలిసి. ఓకే, సో విజయలక్ష్మి గారు ఇప్పటి నుంచి నా పేరు గుర్తు పెట్టుకోండి, నా పేరు రేఖ.
ఇట్స్ ఓకే. విజయలక్ష్మి, మీకు పిల్లలు ఉన్నారా? ఎంతమంది? పాప స్కూల్కి వెళ్ళిపోయిందా? ఏంటండి, డిగ్రీ సెకండ్ ఇయరా? ఓకే. సో బ్రేక్ఫాస్ట్ లో ఏం చేశారు ఈరోజు? బజ్జియా? బజ్జి ఏం బజ్జి? మర్చిపోయారా? ఏం బజ్జి చేశారు? మైసూర్ బజ్జియా. ఓకే ఓకే. సో విజయలక్ష్మి గారు విజయవాడలో ఉంటారు కదా, విజయవాడ దేనికి ఫేమస్? ఏ అమ్మవారు? కనకదుర్గమ్మ అమ్మవారికి ఫేమసా? వెళ్ళారా, దర్శించుకున్నారా? ఎన్నిసార్లు? అవునా, ఎవ్రీ వీక్ వెళ్ళొస్తా అంటారా? ఓహో. సో దర్శనం తొందరగానే జరుగుతుందా, లేట్ అవుతుందా, చాలా మంది వస్తుంటారా? గంట టైం పడుతుందా? ఓకే. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ కరెక్ట్ గా వినండి. మీకు క్వశ్చన్ చెప్పిన తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది, ఆ టైంలో మీరు ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే. మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ హాబీస్ చెప్పండి, దాన్ని బట్టి నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీ హాబీస్ ఏంటి? మీకోసం చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? ఓకే, కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులకు ముగిసింది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాదు, ఇంకా ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి, మీరు చెప్పేసేయాలి 3 టైమ్స్ కి. అంతే, ఫస్ట్ చెప్పారు అది కాదు, ఇంకో 2 ఉన్నాయి, టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఆన్సర్ చేయండి, 40 సెకండ్స్ మిగిలిపోయాయి. తక్కువ ఉంటుంది, క్లూ కూడా ఇచ్చా. 30 బిలో. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులకు ముగిసింది? కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులకు ముగిసింది? 30కి బిలో నంబర్స్. సారీ, టైమ్ అప్. విజయలక్ష్మి గారు అది కాదు ఆన్సర్, ఇంకా ఆలోచించండి. అండ్ నెక్స్ట్ టైం కూడా కాల్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పి బోల్డ్ని గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోండి. సో నెక్స్ట్ లక్కీ కాలర్ చూద్దాం. హలో, వావ్, హాయ్. నమస్తే, ఎవరు? నమస్తే అండి, నా పేరు భాగ్యవతి. భాగ్యవతి ఎక్కడ నుండి? మచిలీపట్నం. మచిలీపట్నం భాగ్యవతి గారు లాస్ట్ టైం కాల్ చేశారు కదా? ఆన్సర్ థ్యాంక్ యూ. నా పేరు కూడా గుర్తుంది మీకు? ఓ, థ్యాంక్ యూ సో మచ్. తిన్నారా కదా, నేను నిన్ను రాలేదు కదా, సో అందరు సంతోష్ని సంతోష్ని అంటున్నారు అందుకోసం అని. వావ్, మీ పేరు భాగ్యవతి, సారీ, మీ పేరు భాగ్య, మీ పేరు భాగ్యవతి, నా పేరు భాగ్యరేఖ. అంటే ఇప్పుడే యాడ్ చేసుకున్నాను మీ పేరుతో పాటు నా పేరు కూడా. భాగ్యవతి గారు తిన్నారా? ఏం తిన్నారు ఈరోజు స్పెషల్స్? ఈరోజు దోశలే సారా? కదా, అంత లాస్ట్ టైం కూడా చూసానప్పుడు చాలా మంది ఇడ్లీ ఇడ్లీ అని చెప్పారు. నెక్స్ట్ టైం అందరు కాల్ చేసి నాకు దోశ అని చెప్పాలి అన్నాను, బట్ ఈ రోజు ఎందుకో మీరు కాల్ చేసి నాకు దోశ అని చెప్పారు. ఓకే, దోశలకు గోంగూర పచ్చడి బాగుంటుందా? మినపట్ల చాలా బాగుంటాయి కదా, కాకపోతే సో మినపట్లు కాబట్టి చేయడం చాలా కష్టం కదా, కొంచెం ప్రాసెస్ కూడా ఎక్కువ అవుతుందేమో. ఈజీ. మీ హాబీస్ ఏంటి భాగ్యవతి గారు? సో భాగ్యవతి గారు, మచిలీపట్నం దేనికి ఫేమస్ అండి? మచిలీపట్నం తినేవైతే బందర్ లడ్డు. బందర్ లడ్డు తినేదైతే? ఓకే, జీలకల్ల పొడి పాండ్రం ఇస్తాం. ఓకే, ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పరా? తినేదైతే బందర్ లడ్డు అమ్మా. ఓకే, గుడి అయితే జీలకల్ల పొడి పాండురంగా స్వామి చాలా ఫేమస్. ఓకే, పాండు వెంకట స్వామి? పాండురంగ స్వామి. పాండురంగ స్వామి
పాండురంగ స్వామి అంటే కృష్ణుడు గాండి తర్వాత మళ్ళీ అంత ఫేమస్ ఇక్కడ పాండురంగ స్వామి అంటే ఎవరు ఎవరి గుడి అది విష్ణుమూర్తి గారిదా ఓకే ఓకే సో భాగ్యవతి గారు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మీరు ఆన్సర్ చేయండి ఓకేనా సో లాస్ట్ టైం గిఫ్ట్ గెలుచుకున్నారు మీరు సో ఈసారి కూడా తప్పకుండా కరెక్ట్ ఆన్సర్ చేయాలి ఓకే మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగాలి మీకు పురాణాల గురించి తెలుసా అడగండి ఓకే సో మీకు చాలా తెలిసినట్టు నాకు అనిపిస్తుంది కీరవాణి పదానికి అర్థం ఏంటి కీరవాణి యువర్ టైం స్టార్ట్స్ నౌ చిలుక చిలుక ఏంటండి చిలుక చిలుక అంటే ఓన్లీ చిలుకైనా దాని పలుకులు ఏమన్నా ఉన్నాయా పక్కన ముందు వెనకాల అంటే చిలుక పలుకులు అనే అర్థం చిలుకలా పాడితే కీరవాణి అంటారు వావ్ అవునా నాకు తెలియదండి కరెక్టే నా ఆన్సర్ ఇది మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ గా చెప్పేసేయండి చెప్తాను కరెక్టా కాదా నేను చెప్తాను కంగ్రాచులేషన్స్ సో భాగ్యవతి గారు మీకు ఇంత టాలెంట్ ఉంది పురాణాల గురించి మొత్తం తెలుసు అండి ప్రతి ఒక్క వర్డ్ కి మీనింగ్ కూడా తెలుసా ఓకే థ్యాంక్ యూ సో మచ్ భాగ్యవతి గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఓకే నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం హలో హాయ్ రూపా హాయ్ నమస్తే ఎవరు నేను భారతి గుంటూరు నుంచి గుంటూరు నుంచి ఎలా ఉన్నారు మాధవి ఎలా ఉన్నారు భారతి భారతి గారు ఎక్కడ నుండి గుంటూరా అవును వావ్ లాస్ట్ టైం కాల్ చేశారు కదా భారత్ అవును ఓకే తిన్నారా ఏం చేస్తున్నారు నాతో మాట్లాడక ముందు ఏం చేశారు వంట చేశాను ఏం చేశారు ఈరోజు స్పెషల్ కాకరకాయ ఫ్రై ఓకే కాకరకాయ ఫ్రై బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టం అవును చాలా బాగుంటుంది నాకు వచ్చండి అంటే కొంతమందికి కుదరక చేదు ఉంటుంది అని కదా చాలా బాగుంటుంది ఒకసారి చేదు పోవడానికి ప్రాసెస్ మీరు ఎలా చేస్తారో చెప్తారా నాకు ఓకే కొంచెం చెప్పరా కాకరకాయ కడిగేసి పైన అవి చెక్కు తీసేసి లైట్ గా తీసేయాలన్నమాట తర్వాత ఉప్పు పట్టించేసి కొంచెం కొంతసేపు ఉంచేసి తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడం ఆయిల్ లో అంటే మనం సాల్ట్ లో కొద్దిసేపు నానబెట్టాలి అంటారు కదా అంటే చింతపండులో కూడా నానబెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఉప్పు పట్టిస్తే కూడా చేదు చాలా పోతుంది అసలు అస్సలు చేదు ఉండదు ఓకే ఉప్పు పట్టించాలా దానికి సో ఉప్పు పట్టించేసి ఎంతసేపు ఉంచాలి అలా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినా సరిపోతుంది ఓకే హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత మనం ఫ్రై చేసుకున్నట్లయితే చేదు ఉండకుండా కాయల్ని కొంచెం గట్టిగా పిండాలన్నమాట ఓకే సాల్ట్ మొత్తం పోయేలాగా పిండాలి సాల్ట్ మొత్తం పోయేలాగా దాంట్లో ఉన్న చేదు మొత్తం పోయేలాగా కాయల్ని పిండేసి వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవాలి వావ్ సో చేదు ఉండదు ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు నేను కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉంటానండి కొత్త కొత్తగా ఓకే అండి మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఈసారి చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను అండ్ విన్ అయిన వారికి మానపల్లి జ్యువెలర్స్ నుంచి అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ మానపల్లి జ్యువెలర్స్ లో మనకు లేటెస్ట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మీరు తప్పకుండా విజిట్ చేయండి సో మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఆన్సర్ చేయండి ఓకే శృతి కీర్తి తండ్రి ఎవరు యువర్ టైం స్టార్ట్స్ నౌ శృతి తండ్రి నాకు ఇంత ముందు విన్నట్టుంది కానీ నాకు క్లూ ఇవ్వవా క్లూ కావాలా ఒక అక్షరం చెప్తాను తర్వాత మీరు ట్రై చేయండి దాని తర్వాత లెటర్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి అయ్యో అసలు నాకు ఐడియా కూడా లేదు శృతి కీర్తి ఈజీగా ప్లీజ్ ఈజీగా అంటే నాకు ఇది కొంచెం టఫ్ గా ఉంది యువర్ టైం స్టార్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఈజీగా క్లూ ఇవ్వవా ప్లీజ్ 15 సెకండ్స్ ఉంది క్లూ నాకు కూడా దొరకట్లేదు అది ఆల్రెడీ చాలా పెద్దగా ఉంది 8 7 6 5
ఓకే సారీ అండి, నెక్స్ట్ టైం కాల్ చేయండి అండి. తప్పకుండా మీరు గిఫ్ట్ గెలుచుకోవచ్చు, డిసప్పాయింట్ అస్సలు అవ్వకండి. సో ఎందుకంటే కొంచెం పురాణాల గురించి మీరు కూడా స్టడీ చేయండి. మీరు కొద్దిగా చదివారనుకోండి మీకు ఒక ఐడియా ఉంటుంది, నెక్స్ట్ టైం అడిగిన క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఎందుకు చదవాలి, మాకేంటి లాభం అనుకోకుండా మీకు నాలెడ్జ్ వస్తుంది, అదేవిధంగా సర్ప్రైజ్ గిఫ్ట్ని కూడా మీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా మీకు వస్తాయి. సో అదే విధంగా మానపల్ల జ్యువెలర్స్ సమర్పించు ఇల్లాలి ముచ్చట్లో నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో 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 నమస్తే, ఎవరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుండి? తణుకు. తణుకు నుండి లక్ష్మి గారు, బాగున్నారా? బాగున్నానండి. ఫస్ట్ టైమా అండి కాల్ చేయడం? అవునండి, ఫస్ట్ టైం. చూసారా నాకు ఎలా గెస్ట్ చేశాను. లక్ష్మి గారు తెలిసిపోతారండి. ఏంటండి? ఎంతమంది? ఓకే, ఏం చేస్తుంటారు పిల్లలు? స్కూల్కి వెళ్ళారండి. స్కూల్కి వెళ్ళారు. చో ఏ క్లాస్? ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డా? ఫోర్త్ అక్కడ, థర్డ్ అక్కడ. ఓకే, మీ వాయిస్ చాలా క్యూట్ గా ఉంది. మళ్ళీ ఒక పాట పాడించాలని ఉంది నాకు. ఒక పాట పాడరా నా కోసం? పాట పాడతానండి. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్. ఒక నిమిషం అండి. బుక్ ఏమైనా తెచ్చుకుంటున్నారా అండి? లేదండి. ఓకే. ప్రేమిమరారిసురాజితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాజితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం చాలా బాగా పాడారండి. కాకపోతే మన ఏదో మార్నింగ్ పాడితే ఇంకా బాగుండేది, అంటే పొద్దు పొద్దునే పూజ చేసుకోవచ్చు హాయిగా. కాకపోతే ఇప్పుడు పాడి కూడా నాకు మార్నింగ్ ఫ్రెష్ ఫీలింగ్ ని కలిగించారు. సో చాలా బాగా పాడారండి. లక్ష్మి గారు, ఒక క్వశ్చన్ అడుగుతాను. సో క్వశ్చన్ అడిగిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది మనకి. తప్పకుండా హెల్ప్ చేస్తాను. మీకు ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు ఆన్సర్ చేయాలి, ఓకే? సరేనండి. ఓకే. సో ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? లోటస్ టెంపుల్ ఉంటుందండి అక్కడ, ఫేమస్. ప్యారిస్ అండి. లోటస్ టెంపుల్ మన ఇండియాలోనే. టైమ్ స్టార్ట్స్ నౌ. లక్ష్మి గారు ఫస్ట్. తమిళనాడు అండి. కాదండి. ఫస్ట్ అక్షరం ఎవరా? అంటే ఫస్ట్ అక్షరం అంటే బి, ఇంగ్లీష్ లో బి. క్లూ కూడా ఇచ్చాను అండి లక్ష్మి గారు, ఇప్పుడు తప్పకుండా ఆన్సర్ చేయాలి. భద్రాచలం. కాదండి, అంటే మీరు చెప్పారు కదా కర్ణాటక అని, దాని పక్కనే ఉంటుంది, దాని క్యాపిటల్ మేబీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అప్పుడే అయిపోయింది, ఆల్రెడీ 15 seconds ఉంది. 10 seconds. లక్ష్మి గారు ఫాస్ట్, టైం అయిపోతుంది. 5, 4, 3, 2, 1. షట్ లక్ష్మి గారు. సో అసలు డిసప్పాయింట్ అవ్వకండి, టైం అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అండ్ నీకు ఇంత మంచి క్లూ ఇచ్చాను అయినా కూడా మీరు క్యాచ్ చేయలేకపోయారు, నెక్స్ట్ టైం తప్పకుండా కాల్ చేస్తూ ఉండండి. సో ఓకే. సో మానపల్లి జ్యువెలర్స్లో బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయండి, మీరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మగువలు అంటేనే మగువలు మెచ్చేదే బంగారం. సో అలాంటి డైమండ్స్ కానీ ఆన్కట్ జ్యువెలరీ కానీ చాలా బాగున్నాయి. అండ్ బోల్డ్ అనే వెరైటీస్ కూడా ఉన్నాయి, మీరు తప్పకుండా వెళ్ళండి అండ్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది వాళ్ళకి మన మానపల్లి జ్యువెలర్స్ సమర్పించు ఇల్లాలి ముచ్చట్లు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి జై కిసాన్ న్యూస్ ఛానల్.